ఈ గణతంత్ర దినోత్సవ రోజున మీరు మాతో మాట్లాడుచున్న మాటల కొరకే నీకు వందనాలు తెలియపరుస్తున్నాం. నీ మాటలు వినబుద్ధి కలుగు చేయండి, నీ మాటల ద్వారా దర్శించండి, సహాయం దయచేయండి. ఈ మాటలు ప్రతి ఒక్కరూ ఆలకించినట్లుగా కృపచూపమని యేసు నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ప్రతి ఒక్కరికి పరిశుద్ధమైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రతి ఒక్కరికి హ్యాపీ రిపబ్లిక్ డే. ఈ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షల సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా కూడికలో పాల్పొందుతున్న మీకు, ఈ లైవ్ కార్యక్రమం ద్వారా దేవుని మాట్లాడుతున్న ప్రతి ఒక్కరికి ప్రభు అన్ని విషయాలలో ఆశీర్వదించి వర్ధలింప చేయునుగాక. దేవుడు దేశానికి స్వాతంత్రాన్ని ఇచ్చాడు. ఆ స్వాతంత్రం తర్వాత రిపబ్లిక్ డేని, గణతంత్ర దినోత్సవాన్ని ఏర్పాటు చేశారు. పరిశుద్ధులారా, జనులారా, మీరు గమనించినట్లయితే భారతదేశానికి మాత్రమే ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే రెండు దినోత్సవాలు ఉన్నాయి. అంటే స్వాతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవం. మిగతా దేశాలకి ఏదో ఒకటే ఉంటుంది, రిపబ్లిక్ డేనా లేదా ఇండిపెండెన్స్ డేనా, రెండు ఉండవు. కానీ మన దేశానికి ఒక ప్రత్యేకత ఏంటంటే రెండు ఉన్నాయి. కొన్ని దేశాలు ఇట్లా ఉండదు. ఆ ప్రాంతాలలో మనం గమనించినట్లయితే ఒకటే ఉంటుంది దేశానికి, మన దేశానికి రెండు వచ్చినాయి. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు. బైబిల్ నుంచి మనం కొన్ని విషయాలు క్లుప్తంగా ధ్యానించుకున్నట్లయితే ఆదికాండం 17:2 చదువుకుందాం. ఆదికాండం 17:2 చదువుకుందాం. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించినని చెప్పి అతనితో చెప్పిన హల్లెలూయ. దేవుడు చక్కటి మాట చెప్పాడండి, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పను. ఎవరితో ఎవరు చెప్పాడు అంటే అబ్రహాము అనే వ్యక్తితోటి. దేవుడు జీవాధిపతి అయిన దేవుడు, భూమి ఆకాశాలు సృజించిన సృష్టికర్త అయిన దేవుడు, ఉన్నవాడు అనువాడు, జీవము కలిగిన దేవుడైన దేవుడు అబ్రహాముతోటి ఓ చక్కటి వాగ్దానం చేసి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించుతానని చెప్పి చెప్పాడు. అభివృద్ధి చెందుతావు నువ్వు, అభివృద్ధి పరుస్తాను నిన్ను, నువ్వు అభివృద్ధి చెందుతావని చెప్పి చెప్పాడు. ఈరోజున దేశం అన్ని రంగాలలో అభివృద్ధి చెందింది, అన్ని రంగాలలో అభివృద్ధి చెంది ముందుకి దూసుకుపోతూ ఉన్నది. స్వాతంత్ర రాకమునుపు వేరు, స్వాతంత్రం వచ్చిన తర్వాత గణతంత్ర దినోత్సవం జరిపిన తర్వాత, గణతంత్ర దినోత్సవంగా ఏర్పడిన తర్వాత దేశము ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఒక్కొక్క సంవత్సరం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతూ ముందుకు వెళుతూ ఉన్నది. అబ్రహాము నన్ను గమనించినట్లయితే కట్టుబట్టలతో బయలుదేరాడు, బయలుదేరి వచ్చిన తర్వాత కొంతకాలానికి అబ్రహామును గమనించినట్లయితే మందలో దాసదాసీలు సంతతను కలిగి బహు ఐశ్వర్యవంతుడుగా అభివృద్ధి చెందాడు. ఏమీ లేని పరిస్థితుల్లో బయలుదేరిన వ్యక్తి కొంతకాలం అండి, ఎక్కువ రోజులు కాదు, ఎన్నో రోజులు కాదు, ఎన్నో సంవత్సరాలు కాదు, తన కళ్ళ ముందు తాను అనుభవించే రీతిలోని అతి కొద్ది సంవత్సరాలలోనే, అతి కొద్ది కాలములోని అబ్రహాముని దేవుడు యేసు ప్రభు అతన్ని అభివృద్ధి పరిచాడు. ఇదిగో నేను అభివృద్ధి పరుస్తానని చెప్పి వాళ్ళ పిల్లలు అభివృద్ధి చెందడం కానీ వాళ్ళ మనవల జీవితాల్లో జరగటం కానీ జరగల. ఏ వ్యక్తి జీవితంలో అయితే చెప్పాడో ఆ వ్యక్తి జీవితంలోనే దేవుడు చేశాడు. హల్లెలూయా. నువ్వు అభివృద్ధి చెందుతావు, నిన్ను అభివృద్ధి పరుస్తాను, నువ్వు అభివృద్ధి పొందని చెప్పేసి ఏ వ్యక్తితో చెప్పాడో ఆ వ్యక్తి కళ్ళ ముందే, ఆ వ్యక్తి జీవితంలోనే ఆ వ్యక్తి ఆ అభివృద్ధిని అనుభవించాడు. ఈరోజు మీ వ్యక్తిగత జీవితాలలో ఈ మాటలు వింటున్న పరిశుద్ధులారా, జీవులారా, ఈ గణతంత్ర దినోత్సవ రోజున దేవుని సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఆలోచించి గమనించండి. చెందిన అభివృద్ధి, అభివృద్ధి చెందానని చెప్పుకుంటే నీ జీవితంలో ఆ అభివృద్ధిని నువ్వు అనుభవిస్తున్నావా, లేదంటే నీ తరాల పిల్లలకి అనుభవించగలుగుతున్నారా? అబ్రహాము జీవితంలో దేవుడు చెప్పింది అబ్రహాముకి, నేను అభివృద్ధి పరుస్తానని. అభివృద్ధిని అనుభవించింది అబ్రహాం. అబ్రహాంతో అభివృద్ధిని చెప్పి అబ్రహాము మనవాళ్ళకి, అబ్రహాము సంతానానికి అభివృద్ధిని ఇవ్వాల దేవుడు.
ఈరోజు నీ వ్యక్తిగత జీవితంలో అబ్రాము జీవితంలో అభివృద్ధి అనే మాట వినడం కాదు, అభివృద్ధి అనే మాట చెప్పుకోవటం కాదు, అభివృద్ధి అనే మాట జరిగిద్ది అని అనుకోవటం కాదు. అభివృద్ధి చెందుతావు, నేను అభివృద్ధి పరుస్తానని అబ్రహాము జీవితంలో ఏ దేవుడైతే చెప్పాడో అదే దేవుడు అబ్రహాము జీవితంలో అభివృద్ధి చెందించాడు. అదే దేవుడు ఈరోజు నీతో చెబుతున్నాడు, నువ్వు అభివృద్ధి చెందుతావు, నేను అభివృద్ధి పరుస్తాను, నువ్వు అభివృద్ధిని చూస్తావు, అభివృద్ధిని నువ్వు అనుభవిస్తావు. ఏదో నీకు చెప్పాలే నీ పిల్లల జీవితంలో జరిగింది, నీ మనల జీవితంలో జరిగింది అని అనలా. నీ కష్టాలు కన్నీళ్ళు బాధలు ఇబ్బందులు పడలా. అబ్రహాము బయలుదేరు నేను చూపించే దేశానికి, ఈ ప్రాంతం మంచిది కాదు, ఇక్కడ ఎందుకు, నేను మంచి దేశాన్ని ఇస్తాను, పౌలు తెలియపరచే దేశాన్ని ఇస్తా, ఆ దేశంలో కరువు అనేది లేకుండా నువ్వు పోషించబడతావు, దాని కాలాలలో తొలకర వర్షం కడవర వర్షం కురిసి పంటలు చక్కగా పండుతాయి, నీ పిల్లలు వృద్ధులుతారని చెప్పిన తర్వాత అబ్రహాము బయలుదేరి ఆ భూభాగులు అడుగుపెట్టాడు. తన జీవితంలోనే, తన ఆయుష్కాల జీవితంలోనే తన దేవుడు చెప్పిన మాట ప్రకారం అభివృద్ధి చెందాడు. ఎంతగా అభివృద్ధి చెందారంటే ఒక ఇద్దరు మనుషులు కలిసి ఓ చోటున నివసించలేనంతగా అబ్రహాము అభివృద్ధి చెందాడు. అబ్రహాం ఎంతగా అభివృద్ధి చెందాడంటే ఆ అభివృద్ధి అబ్రహాముకే కాదు, అబ్రహాముతో వచ్చిన వ్యక్తికి కూడా లోతుకు కూడా అభివృద్ధి మిగిలింది. అబ్రహాముకు ఒక్కడికే అభివృద్ధి చెందలా, అబ్రహాము ఒక్కడే అభివృద్ధి పొందలా, అబ్రహాముతో పాటు లోతు వచ్చాడు, ఆ లోతుకు కూడా అభివృద్ధి చెందాడు. అబ్రహాం ఏ విషయాలలో అభివృద్ధి చెందాడో దానికి సమానముగా దేవుడు లోతును కూడా అభివృద్ధి చెందించాడు. నేను అభివృద్ధి చెందుతాను, నువ్వు దరిద్రతలో ఉండు, నేను ఆశీర్వదించబడతాను, నువ్వు శాపంలో ఉండు, నాకు అన్నీ ఉండి, నీకేది ఉండకూడదని చెప్పేసి అనుకోలా. అబ్రహాము ఏ ఆశీర్వాదము, ఏ క్షేమము, ఏ దీవునైతే పొందాడో అదే దీవున అబ్రహామును నమ్మి వచ్చిన లోతుకు కూడా మిగిలింది, దొరికింది. వాళ్ళిద్దరూ అభివృద్ధి చెందిన తర్వాత ఓ ప్రాంతంలో నివసించలేనంతగా వాళ్ళు విస్తరించాడు. అది నిజమైన అభివృద్ధి. ఇదిగో నేను అభివృద్ధి చెందాలని చెప్పేసి అబ్రహాం చెప్పుకోలా, నేను అభివృద్ధి చెందుతున్నానని చెప్పేసి అబ్రహాం అనుకోలా. అభివృద్ధిని చూపించాడు జనులకి, అభివృద్ధిని అబ్రహాము తన కష్టార్జిత జీవితంలో అనుభవించి ఇక నా కష్టాలు కన్నీళ్ళు బాధలు నెమ్మది కలిగింది, ప్రశాంతత కలిగింది అని తన ఆశీర్వాదాన్ని తన అభివృద్ధిని ప్రశాంతంగా అనుభవించిన మొట్టమొదటి ఏకైక వ్యక్తి అబ్రహాం. పరిశుద్ధులారా, జనులారా, మీ వ్యక్తిగత జీవితాలలో మీకు స్వేచ్ఛనిచ్చి మీకు బానిసపు చెంకలు తెంచాం, మీరు స్వేచ్ఛ మీరు అభివృద్ధి పొందనని చెప్పుకుంటున్న ఆ వ్యక్తిగత అనుభవాలలో ఎంతమాత్రం అభివృద్ధి చెందారు, ఎంతమాత్రం అభివృద్ధి చెందగలుగుతూ ఉన్నారు. ఏదో అభివృద్ధి చెందానని చెప్పుకోవటం కాదు, కానీ అభివృద్ధి నీతో పాటు నిన్ను వెంబడించిన వారు కూడా మిగిలిందా. ఇదిగో మిమ్మల్ని విడిపిస్తున్నాం, మిమ్మల్ని అభివృద్ధి పరుస్తున్నామని చెప్పేసి చెప్పారు, వాళ్ళు అభివృద్ధి పొందారు, మరి నువ్వెందుకు అభివృద్ధి పొందలేకపోయావు? వాళ్ళు అభివృద్ధి చెందిన అభివృద్ధిలో నీకెందుకు అప్పులు మిగిలిపోయినాయి, నీకెందుకు కష్టాలు మిగిలిపోయినాయి, నీకెందుకు రాగాలు మిగిలిపోయినాయి, నీకెందుకు సమస్యలు మిగిలిపోయినాయి? వాళ్ళే అభివృద్ధి చెంది మేడలు బంగ్లాలు వ్యాపారాలు, ఒక వ్యాపారం మీద ఒక వ్యాపారం, ఒక అంతస్తు ఇంకొక అంతస్తు మీద మేడ మీదలు కట్టుకుంటూ ఉన్నారు, బ్రహ్మాండంగా ఉన్నారు. కానీ నీవు నీ పిల్లలు ఎవరు ఉచితంగా మా పిల్లలు చదివిస్తారా, ఎవరు మాకు సహాయం చేస్తారా, ఎవరు మమ్మల్ని ఆదుకుంటారని చెప్పేసి అప్పులు పోలై అధోగతి పోలై ఎందుకు మిగిలిపోయావు? ఈరోజు నువ్వు ఏసైనా నమ్ము, ఏసైనా అడుగు, ప్రభా నన్ను నా పిల్లలని అభివృద్ధిపరచు, నేను వాళ్ళని వీళ్ళని నమ్మి చివరికి అప్పులో గురుకుపోయా, వాళ్ళని వీళ్ళని ఆశ్రయించి నాకు కష్టాలు కన్నీళ్ళే మిగిలినవి, వాళ్ళు ఏదో చేస్తారనుకున్నాను, వాళ్ళు ఏమి చేయాల, వాళ్ళు అభివృద్ధి పొందారు, నేను మాత్రం అణగారిపోయాను, వాళ్ళు క్షేమంగా ఉన్నారు, నా కుటుంబానికి నెమ్మది లేదు, ప్రశాంతత లేదు, ఇక నేను వాళ్ళని నమ్మను, వాళ్ళని ఆశ్రయించను, వాళ్ళని అడుగు చేడలో నేను నడవను,
నేను ఆశ్రయిస్తాను, నీ అడుగుజాడలు నేను నడుస్తాను, నువ్వు నన్ను అభివృద్ధిపరచు, నా పిల్లల క్షేమాన్ని దయచి, నా కుటుంబంలో నా దరిద్రతను కొట్టివేయి, నాకు సమృద్ధి కావాలా, నాకు క్షేమము కావాలని ఈరోజు నువ్వు యేసు ప్రభుని అడగగలిగితే నిన్ను అభివృద్ధిపరిచే దేవుడు యేసు ప్రభు. ఈ గణతంత్ర దినోత్సవ రోజున యేసు ప్రభుని అడగండి, దేవుడు మిమ్మల్ని అన్ని విషయాలలో అభివృద్ధిపరుస్తాడు. ఇంకా మనం గమనించి చదివినట్లయితే జనులారా, ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 3వ వాక్యం చదువుకుందాం. కాబట్టి ఇశ్రాయేలు చెప్పిన ప్రకారము మేలు కలిగి విని అనుసరించి నడుచుకునే వాళ్ళను 6వ వాక్యం నుంచి ఈ మాటలు హృదయంలో ఉండవలెను, అభ్యసింపచేసి మాట్లాడవలెను, సూచనగా వాటిని చేతి కట్టుకోవలెను, కన్నులకు నడుమ బాసిగము వలె ఉండవలను. అదేవిధంగా 11వ అధ్యాయం 18-20 వాక్యాలు చదువుకుందాం. 11వ అధ్యాయం 18-20 వాక్యాలు కాబట్టి మీరు ఈ నా మాటలను మీ హృదయములోను మీ మనస్సులోను ఉంచుకొని వాటిని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకొనవలెను, అవి మీ కన్నుల నడుమ బాసిగములుగా ఉండవలెను. కన్నులను వాసిముగా ఉండవలెను. ఎందుకు అభివృద్ధి చెందారు వాళ్ళు, ఎందుకు అభివృద్ధి చెందలేకపోయావు నీవు అంటే దేవుడు ఒక మాట చెప్పాడు, నేను సర్వశక్తివాడైన దేవుణ్ణి, నేను నిన్ను అభివృద్ధి పరుస్తానని చెప్పి ఏం చేశాడంటే దేవుడు కొన్ని ధర్మశాస్త్ర కట్టడలను నియమాలు ఇచ్చాడు. ఈ గణతంత్ర దినోత్సవం అంటే ఏంటంటే మన ఒక రాజ్యాంగాన్ని తయారు చేశారు, ప్రపంచ దేశాలన్నిటికీ వెళ్ళారు, ఎక్కడ ఏముందో చూసొచ్చారు, చూసొచ్చి వాటిలో ఉన్న మంచి విషయాలని ఒక పుస్తకంలో రాసి రాజ్యాంగ బుక్ను తయారు చేసి రాజ్యాంగాన్ని ఆమోదించారు. ఆగస్టు నెలలో స్వాతంత్రం ఇచ్చిన తర్వాత మనకు రాజ్యాంగం లేకపోతే బ్రిటిష్ వాళ్ళు ఈ కాలంలో మీరు పరిపాలించండి, మేము సహాయం చేస్తామని చెప్పి వీళ్ళు రాజ్యాంగాన్ని తయారు చేసుకోవటానికి సహాయం చేశారు. మన వాళ్ళు రాజ్యాంగాన్ని తయారు చేశారు, రాజ్యాంగాన్ని అమలుపరిచారు. ఇక జనవరి 26వ తారీఖు నుంచి బ్రిటిష్ వాళ్ళ పరిపాలన కానీ వాళ్ళ చట్టాలు కానీ వాళ్ళ శాసనాలు కానీ ఏమి ఉండవు. మన భారతదేశం తయారు చేసిన రాజ్యాంగం ప్రకారంగా పరిపాలన కొనసాగింది. అంటే ఒక గ్రంథాన్ని తయారు చేశారు రాజ్యాంగం, ఆ రాజ్యాంగం ప్రకారంగా ఇప్పుడు పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు. దేవుడు ఏం చెప్పాడంటే మనకి ఎట్లా రాజ్యాంగం ఇచ్చాడో వాళ్ళన్న కూడా ఒక ధర్మశాస్త్రమైన గ్రంథాన్ని, రాజ్యాంగ గ్రంథాన్ని ఇచ్చాడు దేవుడు. ఇదిగో నా కట్టడలను, నా విధులను, నా ధర్మశాస్త్రాన్ని, నా న్యాయ విధులని మీరు అనుసరించి నడుచుకొని అవి మీకును మీ పిల్లలకి నేర్పించుకోండి. మేము ఇంట కూర్చున్నప్పుడు, త్రోవలో నడిచినప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు వాటిని ధ్యానించండి, నీ చేతికి కట్టుకోండి, నీ కన్నుల నడుమ బాసికములకు వాటిని ధరించండి, అప్పుడు మీరు త్రోవ తప్పి తిరగరు, త్రోవ తప్పి ప్రవర్తించడు, దౌర్జన్యం చేయడు, అక్రమాలు చేయడని చెప్పేసి దేవుడు ఏం చేశాడంటే ప్రజలకి తన ధర్మశాస్త్రాన్ని, తన విధులని, న్యాయ విధులని, తన కట్టడలను చెప్పి వీటిని మీరు ధరించమన్నాడు. నా రూపం చేయబాకండి, నా రూపాన్ని మీరు ప్రతిష్ఠించబాకండి, నాకు ఏ విగ్రహాలు పెట్టబాకండి అని దేవుడు తన ప్రసన్నత, తన వెలుగును చూపించాడు. కానీ ఏ ముఖాన్ని, ఏ మనుషుడికి దేవుడు తన ముఖాన్ని చూపించాల. కానీ ఏం చెప్పాడంటే నా విగ్రహం చేయబాకండి అన్నాడు. కానీ ఏం చేయమన్నాడంటే నేను మీతో చెబుతున్న ధర్మశాస్త్ర విధులని, కట్టడలని, న్యాయ విధులని మీరు ఎట్లా ప్రవర్తించాలో, ఎట్లా ప్రవర్తించకూడదు వాటిని తయారు చేయండి. వాటిని తయారు చేసి నీ ఇంటి ద్వారబంధముల మీద వాటిని పెట్టుకొని నీ పిల్లల పిల్లలకి వాటిని నేర్పించండి అని చెప్పాడు. అందుకని ఇశ్రాయేల్ ప్రజలు తమ పిల్లల పిల్లలకి ఏం చేస్తారంటే దేవుని ధర్మశాస్త్ర విధులని, అంటే రాజ్యాంగాన్ని వాళ్ళకి నేర్పిస్తారు పిల్లలకి. అప్పుడు పిల్లలు ఏం చేశారంటే ఓహో మనం ఇట్లా మాట్లాడకూడదా,
మన ఇత్రోవులు తిరగకూడదా, ఈ పని చేయకూడదా, ఇది రాజ్యాంగ బద్ధమైన పనా, ఇది రాజ్యాంగ వ్యతిరేకమైందా అని చెప్పేసి ఆ పిల్లలు నేర్చుకొని వాళ్ళు రాజ్యాంగాన్ని అనుసరిస్తూ ఉన్నారు కాబట్టి అన్ని రంగాలలో అభివృద్ధి చెందారు. కానీ ఈ రోజున ఈ బైబిల్ అనే ధర్మశాస్త్ర గ్రంథం దేవుడు చేతిలో పెట్టి నువ్వు దానిని ధ్యానించి దానిని చదువుకొని దాని ప్రకారం ప్రవర్తించమన్నాడు. ఎప్పుడైతే నువ్వు నీ పిల్లలు దాని ప్రకారంగా ప్రవర్తించి నీ పిల్లలకు వాటిని నేర్పుతూ నీ పిల్లలకు వాటిని అప్పజెబుతూ వాళ్ళు ధ్యానించుకుంటూ నడుచుకుంటారో అప్పుడు నిన్ను అభివృద్ధి పరుస్తానన్నాడు దేవుడు. అందుకే అబ్రహాం సంతతి ఆ ధర్మశాస్త్ర విధులను నేర్చుకొని ధర్మశాస్త్ర గ్రంథాన్ని ధ్యానించి దానిని తయారు చేసుకొని వాళ్ళు పరిపాలన కొనసాగించి అన్ని రంగాలలో అభివృద్ధి చెంది. ఇంకొక మాట ఉంటుంది, మీరు ఒక రాజు కనుక ఏర్పడితే ఆ రాజు ఈ గ్రంథాన్ని ఒక నమూనాన్ని తయారు చేసుకొని ఆ గ్రంథం అంటే ధర్మశాస్త్ర విధులనే గ్రంథాన్ని రాజుగారు తన చేతిలో పెట్టుకొని రాజుగారు దాన్ని ధ్యానించి దానిని అనుసరించి దానిని పాటించి ప్రజలకు నేర్పించి ప్రజలని ఆ ధర్మ విధులలో న్యాయ విధులలో అనుసరించినట్లుగా తను నడిచి ప్రజలు కూడా నడిపించమన్నాడు. అప్పుడు మీ దేశం వర్ధిల్లిద్ది, అప్పుడు మీ దేశం క్షేమస్థితికి వస్తుంది, మీ దేశం అప్పుడు వారు అభివృద్ధి చెందిందని చెప్పాడు. కనుక అందుకే ఈరోజున ఇస్రాయేల్ దేశం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతూ ఉన్నది. ప్రజలారా, ఈరోజు నీ పిల్లలు ఆశీర్వదించబడే క్షేమంగా ఉండాలంటే వాళ్ళకి నేర్పవలసింది ధర్మశాస్త్రం ఎవరు రాశారని ఆయన రూపం తయారు చేయటం కాదు, ధర్మశాస్త్ర గ్రంథములో ఏమి ఉన్నాయో తయారు చేసి పిల్లలకు నేర్పించి వాటిని అనుసరించి నడిచేటట్టు పిల్లలకి హెచ్చరిక చేసి వాళ్ళని బుద్ధులు చెప్పండి. చెప్పాడు ఈయన మన దేవుడు, ఇది మనకి ఇచ్చాడు, ఇది మనం అనుసరించాలని మీ పిల్లలకు నేర్పమన్నాడు. ఆ విధంగా ఎవరైతే ధర్మశాస్త్ర విధులని అనుసరించి నడుచుకుంటారో వాళ్ళు అభివృద్ధి చెందుతారు. దేవుడు అభివృద్ధి పరుస్తానని చెప్పిన తర్వాత ఆయన అభివృద్ధి ఎట్లా ఉంటుందో బైబిల్ నుంచి కొన్ని విషయాలు క్లుప్తంగా ధ్యానించుకో. మొట్టమొదటిగా మనం గమనించి చదివినట్లయితే ఆదికాండం 41:52 తర్వాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు అభివృద్ధి పొందించనని చెప్పి ఎఫ్రాయిం అని పేరు పెట్టను. ఎఫ్రాయిం అంటే అభివృద్ధి లేదంటే క్షేమము. బాధపడిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించాడు. వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు మన పరిపాలన చేసి మన కష్టాలు దోచుకుంటూ మన ప్రయాసమంతా వాళ్ళు అనుభవిస్తున్నారు, బాధపడ్డం, పోరాటం చేశారు, పోరాటంతో స్వాతంత్రం నుంచి చెబుతున్నారు. ఆ తర్వాత ఎక్కడైతే బాధపడ్డావో ఆ బాధపడిన దేశంలో అభివృద్ధి చెందాడు. యేసేబు బానిసగా అమ్మబడ్డాడు, బాధపడ్డాడు, ఇబ్బంది పడ్డాడు, కన్నీళ్ళు పెట్టాడు, నాకు విడుదల లేదా, ఈ బానిస బ్రతులతో విడుదల కలగద్దా, ఈ బానిసత్వం నుంచి విడుదల రాదా, నాకు స్వేచ్ఛ రాదా, నాకు స్వాతంత్రం రాదా, నేను ఒక మనిషిగా నేను బ్రతకలేనని బాధపడ్డాడు. బాధపడి ప్రభుని అడిగాడు, ప్రభువా నాకు విడుదల దయచేయవా అన్నాడు. విడుదల దయచే, ఈ బానిస బ్రతుకుల నుంచి విడుదల దయచేయమని మనుషులను ఆశ్రయించకుండా యేసయ్యని ఆశ్రయించాడు. అందుకు యేసయ్య ఏం చేశాడంటే యేసేబుని బానిసత్వం నుంచి విడిపించి సింహాసనం ఎక్కించి అధికారం నిలబెట్టాడు. అప్పుడు యేసేబు అన్నాడు, పెళ్ళై పిల్లలు పుట్టిన తర్వాత ఎక్కడైతే నేను బాధపడ్డానో బాధపడిన దేశంలో దేవుడు నన్ను అభివృద్ధి పొందించాడు. ఈరోజు ఆత్మీయ జీవితంలో పరిశుద్ధులారా, బాధపడిన దేశంలో నువ్వు అభివృద్ధి చెందావా, బాధపడుతూ ఇంకా అణగారిపోతూ ఉన్నావా? యేసేబుని అభివృద్ధి పరిచిన దేవుడు నిన్ను అభివృద్ధి పరచునుగాక. ఇంకో విషయాన్ని ఆదికాండం 26:22 చదువుకుందాం. అతడు అక్కడ నుండి వెళ్ళి మరొక బావి తవ్వించును, దాని విషయం ఎవరు జగమాడలేదు గనక అప్పుడు అతడు యెహోవాకు ఎడమ కలుగు చేస్తున్నాడని గనుక దేశమందు అభివృద్ధి పొందుదని అనుకొని రెహబోత్ అని పేరు పెట్టాడు. ఇస్సాకు బావులు దవ్వుతూ ఉన్నాడు. బావులు దవ్వుతూ ఉంటంటే వాళ్ళు వచ్చి ఆక్రమించుకున్నాడు. అబ్రహం బావులు దవ్వాడండి, నీళ్లు పడ్డి పంటలు పండించుకున్నాడు. అబ్రహం కాలం అయిపోయిన తర్వాత ఆ బావులు అట్లా ఉంటే పంటలు పండేయి ఆ నీళ్ళు వచ్చాయి.
వీళ్ళు ఏం చేశారంటే ఆ బావులు పూడి చేసేసేసారు. అబ్రహాం బావుదవి నీటి ఊటలో బయటకు తీసుకొస్తాయా, నువ్వు అబ్రహాంవి బావులతో నీటి రొట్టెలు వచ్చినాయి మాకు నీళ్ళు ఇచ్చి మేము పంటలు పండించుకోండి అంటే ఆ పంటలు పండే కదా. వీళ్ళు ఏం చేశారంటే అబ్రహాం పేరు మిగిలిపోద్దామని చెప్పేసి వాళ్ళు చేయలేని పనిని అబ్రహాం చేశాడని చెప్పుకుంటారని అబ్రహాం పేరు మరుగు చేయటానికి అబ్రహాం బావులు బుడి చేసేసేసారు. అమ్మ పెట్టదు అడకదీనియదు, నువ్వు చేయలేవు చేసిన వాడిని చేయనీయరు. ఇస్సాకి ఏం చేశాడంటే పూర్తి చేసిన బావులు ఇస్సాకు తెలుసు కదండి ఎక్కడెక్కడ బావులు ఉన్నాయో, ఆ బావులు ఇస్సాకు త్రోవడం ప్రారంభించాడు. త్రోవడం ప్రారంభిస్తే ఇస్సాకు దగ్గరకు వచ్చిందిగో ఈ బావి మాదన్నారు. ఏమయ్యా నేను తవ్వినప్పుడు నా దగ్గరికి రాలా, బాగు చేసినప్పుడు నా దగ్గరకు రాలా, ఈ స్థలాన్ని బాగు చేసి బాగు తవ్వినప్పుడు నా దగ్గరకు రాలా, నీటి ఊటలు పడగానే ఈ స్థలం మాదని అంటున్నావేంటి? అంతే కదండి. ఇప్పుడు స్థలాన్ని బాగు చేస్తున్నప్పుడు ఏమండి ఈ స్థలం నువ్వెందుకు బాగు చేస్తున్నావు, ఈ స్థలం మాదని చెప్పేసి అడగాలి కదా. బాగు తవ్వుతున్నాడు ఒక్కడే ఒంటరిగా, రాత్రి మగలు తవ్వాడు. ఏమండి ఏం తవ్వుతున్నావు, ఈ స్థలం మాది, దానికి సంబంధించిన కాగితాలు మా దగ్గర ఉన్నాయి, ఈ స్థలం మాది కదా, నువ్వేం చేస్తున్నావు అని చెప్పేసి అడగొచ్చు కదా. అడగల. నీళ్లు పడగానే అప్పుడు వచ్చారు. అంటే కష్టం ఒకటిది సుఖం ఒకటిది, ప్రయాసపడింది ఒకళ్ళు పేరు ఒకటిది. ఇస్సాకు ప్రయాసపడితే అబ్రహాం ప్రయాసపడితే అబ్రహాం పేరు తీసేసేసి వీళ్ళ పేరు పెట్టుకోవటానికి ఈ బావి మాది అంటున్నారండి. సరే మీతో నాకు గొడవ ఎందుకులని పక్కకి వెళ్ళిపోయాడు. మళ్ళీ అక్కడది బావి దివ్వాడు, మళ్ళీ అక్కడ జనులు వచ్చారు. ఇది నాకెందుకని పక్కకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఇంకా ఇస్సాకు దగ్గరికి రాలే వీళ్ళు, రాలేదు. ఇస్సాకు దగ్గర రాకపోతే నాకు వాళ్ళకి ఎడమ చేశాడు దేవుడు అని చెప్పేసి ఈ దేశం ముందు నేను అభివృద్ధి పొందుతానని చెప్పేసి ఇస్సాకు ఏం చేశాడంటే ఒక పేరు పెట్టాడు. పేరు పెట్టింది ఎందుకు పెట్టాడు, కష్టపడింది అతను, ప్రయాసపడింది అతను, కనుక అతను పేరు పెట్టాడు. ఇప్పుడు ఎవరి పేరు పెడతానికి, నీవేమైనా కష్టపడ్డావా, నీవేమైనా ప్రయాసపడ్డావా, నీ ఇంట్లో తీసుకొచ్చేవని పెట్టావా పేరు పెడతానికి? అబ్రహాం కష్టపడ్డాడు, తన కష్టాన్ని తను పెట్టాడు, తన స్వాస్థ్యం పెట్టాడు, తన కష్టాన్ని పెట్టి ప్రయాసపెట్టి తువ్వాడు కాబట్టి తను పేరు పెట్టాడు. ఎవడో కష్టపడతమేంది, ఎవడో డబ్బు కడతమేంది, ఎవడో పన్ను చెల్లిస్తే ఆ పన్నును తీసుకొచ్చి నువ్వు పేరు పెడతమేంది, నేను ప్రయాస అభివృద్ధి చెందుతాను అనుకున్నాడు. ఇంకా ఆ నీటి ఓట్లు బయటకు వచ్చినాయి, పంటలు పండించుకుంటూ ఉన్నాడు. ఈలోపు ఏం జరిగిందంటే అక్కడ మరి గమనించి చదవండి, ఆ ప్రాంతంలో ఉన్న కొంతమంది గొప్పవాళ్ళు, రాజు సైన్యాధిపతి, రాజు తమ్ముడు, ప్రముఖులందరూ గొప్ప గొప్ప వాళ్ళందరూ ఇస్సాకు దగ్గరకు వచ్చారయ్యా, నువ్వు గొప్ప వ్యక్తివి, నీకు మాకు గొడవలొద్దు, నువ్వు రేపటి రోజు ఎప్పుడన్నా మా పుత్ర సంతానాన్ని, మా దేశాన్ని, మా ప్రజలని ఏమైనా చేస్తావేమో, దేవునికి తోడుగా ఉన్నాడు, నీ దేవుడు గొప్పవాడు, నీవు నాకు ఏ హాని చేయనట్టు ప్రమాణం చేయమని చెప్పేసి ప్రమాణం చేయించుకున్నాడు. ప్రియులారా, అభివృద్ధి చెందితే, నువ్వు అభివృద్ధి చెందితే నీ చుట్టుపక్కల వాళ్ళు నీతో సమాధాన పడతారు. నువ్వు అభివృద్ధి చెందితే నువ్వు భయపడవు. నువ్వు అభివృద్ధి చెందాను అనుకుంటే నిజంగా అన్ని రంగాలలో అభివృద్ధి చెందితే నీలో ఉన్న అభివృద్ధిని చూసి నీ చుట్టుపక్కల శత్రువులే కానివ్వండి, మిత్రులే కానివ్వండి, జనులే కానివ్వండి, నీ చుట్టుపక్కల ప్రతి ఒక్కరూ నిన్ను చూసి నీలో ఉన్న అభివృద్ధిని చూసి భయపడి నీతో సమాధాన పడతారు. కానీ నువ్వెందుకు భయపడుతున్నావు, నువ్వెందుకు భయపడుతున్నావు, నువ్వు భయపడుతున్నావు అంటే నీలో అభివృద్ధి లేదు. నువ్వు భయపడి దాక్కుంటున్నావు, నీలో అభివృద్ధి లేదు. నువ్వు భయపడి జాగ్రత్త పడుతున్నావంటే అభివృద్ధి లేదు. ఒంటరివాడు, దిక్కుముక్కులేని వ్యక్తి ఇస్సాకు. కానీ ఆ ప్రాంత రాజు కానీ, సేనాధిపతి కానీ, ఆ ప్రాంతంలో ఉన్న గొప్పవాడు కానీ, ఏ వ్యక్తి కూడా యేసేవు ఇస్సాకు దగ్గరకు వచ్చి ఇస్సాకుని ఏ హాని చేయలేదు. కానీ ఇస్సాకుతోటి వీళ్ళు సమాధాన పడ్డారు, భయపడ్డారు. కాబట్టి అభివృద్ధి ఉన్న చోట భయం ఉంటుంది, అది దేవుని ద్వారా అభివృద్ధి పొందితే భయం ఉంటుంది. భయపడితే నీ దగ్గరికి ఎవ్వరో నీకు హాని చేయలేరు, వాళ్ళు వచ్చి నీతో సమాధాన పడతారు. కానీ ఈరోజు నువ్వు జాగ్రత్త పడుతున్నావు, భయపడుతున్నావు అంటే అభివృద్ధి లేదు.
అభివృద్ధి లేదు కాబట్టి భయపడుతున్నావు, అభివృద్ధి లేదు కాబట్టి జాగ్రత్త పడుతున్నావు. వాళ్ళు ఏమైనా వచ్చి దౌర్జన్యం చేస్తారేమో, వీళ్ళు ఏమైనా చెప్తే హాని చేస్తారేమో, వీళ్ళు ఏమైనా చేస్తే వచ్చి మరణహానం చేస్తారేమో, వీళ్ళు వచ్చి పాడు చేస్తారేమో, వీళ్ళు ఎక్కడి నుంచి చొరబడుతున్నారని చెప్పేసి ఎందుకు జాగ్రత్త పడుతున్నావంటే అభివృద్ధి అని చెప్పుకుంటున్నావు కానీ అభివృద్ధి లేదు. వాళ్ళకి తెలుసు వీళ్ళు అభివృద్ధి చెందామని చెప్పుకుంటున్నారు, వాళ్ళ అభివృద్ధి లేదు. అభివృద్ధి చెంది అభివృద్ధిని వాళ్ళకు చూపిస్తే వీళ్ళు అభివృద్ధి చెందారు, వీళ్ళు శక్తిమంతులు, వీళ్ళు గొప్పవాళ్ళు. వాళ్ళ జోలికి మనం వెళ్ళలేం, వాళ్ళ జోలికి మనం వెళితే మనం ఏమీ సాధించలేం. వాళ్ళతో స్నేహబంధం కలిపితే వాళ్ళలో ఉన్న అభివృద్ధి మనం కూడా పొందుకుంటామని చెప్పేసి స్నేహబంధం కలుపుతారండి జనులారా. ఈరోజు ఆత్మీయ జీవితంలో నీ పిల్లలకి ధర్మశాస్త్ర విధులని నేర్పుతున్నావా? ఇస్సాకి నేర్పాడు అబ్రహాము ఎవరితో గొడవ పడాల, ఎవరితో గొడవ పెట్టుకోవాల, దూరంగా వచ్చాడు. చివరికి వాళ్ళే భయపడ్డారు, చివరికి వాళ్ళే సమాధాన పడ్డారు, చివరికి వాళ్ళే భయపడ్డారు. అబ్రహాముకు నేర్పిన ఆ విధులన్నీ తన పిల్లడికి నేర్పితే ఆ పిల్లగాడు సమాధానంగా పోయాడు. రక్షించుకోవటానికి రక్షణ కొరకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల తన రక్షణ కొరకు ఇస్సాకు. ఎవరి దౌర్జన్యంకి వచ్చినా సరేలని దూరంగా వచ్చాడు. చివరికి ఏమైపోయిందంటే ఆ ప్రాంతం అంతా ఇస్సాకు వర్ధిల్ని విస్తరించి తన అభివృద్ధిలో వీళ్ళు పాలు పొందినట్లుగా అయ్యా మమ్మల్ని జ్ఞాపం చేసుకోమన్నారు. కనుక దేవుడు నిన్ను అభివృద్ధి పొందించాలంటే, యేసయ్య ద్వారా కలిగే అభివృద్ధి ద్వారా జనులు నీకు భయపడాలంటే నీవు ధర్మశాస్త్రాన్ని నేర్చుకొని అనుసరించాల. ఆయనకు విగ్రహంగా అర్థం కాదు, ఆయనకి రూపం చేసి ఊరేగించడం కాదు, ఈయన దేవుడిని చెప్పడం కాదు. ఈ దేవుడు చెప్పాడు, ఇది మనం అనుసరించాలా, ఈ దేవుడు ఇట్లా మనకి ప్రవర్తించమని చెప్పాడని నీ పిల్లల పిల్లలకు నేర్పితే ఆ పిల్లలు నేర్చుకుంటారు. అది చూసిన చుట్టుపక్కల ప్రాంత ప్రజలు భయపడతారు, వీళ్ళ దేవుని ప్రజలు, వీళ్ళ దేవుడు తోడుగా ఉన్నాడు, వీళ్ళ జోలికి మనం వెళితే నాశనమైపోతామని భయం కలిగింది. జీవాధిపతి ఆశ్చర్యకడ ఈ గణతంత్ర దినోత్సవ రోజున మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు తెలియపరుస్తున్నాం. ఈ సమయంలో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు. అభివృద్ధి పొందుతానని, అభివృద్ధి పరుస్తానని మీరు మమ్మల్ని పిలిచారు. బానిసత్వం నుంచి, లోకం నుంచి, పాపం నుంచి, శాపం నుంచి, సాతాను కబంధస్థాల నుంచి విడిపించారు. పాపం అనే బానిసత్వం నుంచి విడిపించి నీ రక్తం ద్వారా కడిగి మమ్మల్ని పరిశుద్ధపరిచి అభివృద్ధి పొందించారు. బాధపడిన చోట అభివృద్ధి పొందినట్లుగా చేశావు. అభివృద్ధిలో ఉన్న ఆశీర్వాదాలు చూసిన వాళ్ళు భయపడేటట్టు చేశావు. అభివృద్ధిలో ఉన్న శక్తిని వాళ్ళు చూసి భయపడేటట్టు చేశావు. దయగలన తండ్రి, మేము అభివృద్ధి చెందని చెప్పుకోవటం కాదు, అభివృద్ధిని ఇతరులను చూసి భయపడినట్లుగా చేసినందుకని నీకు స్తోత్రాలు. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని అన్ని విషయాలలో అభివృద్ధి పరిచి ఆత్మీయంగా వర్ధలింపచేసి నీ రాకడకు మమ్మల్ని సిద్ధపరచుచున్నందుకై స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సమాధానం మనకును సకల పరిశుద్ధులకును తోడై ఉండి నడిపించును గాక, ఆమేన్.